లుసెల్ స్టేడియం ఊగిపోయింది. మెస్సీ నామస్మరణతో మారుమగిపోయింది. సౌదీ అరేబియాతో మ్యాచ్లో ఓటమి తర్వాత కూడా అర్జెంటీనా మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. మెక్సికోతో మ్యాచ్లో ఎక్కువ మంది నజర్ మెస్సీ మీదే పడింది. అంచనాలకు తగినట్లే లియోనల్ రెచ్చిపోయాడు. గ్రౌండ్లో మిరాకిల్స్ చేశాడు. పాదరసంలా కదులుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. గత మ్యాచ్లో ఓటమిని మరిచిపోయేలా సూపర్ గోల్ చేశాడు. వరల్డ్ కప్లో అరుదైన రికార్డును అందుకున్నాడు. మెగా ఈవెంట్స్లో 8వ గోల్తో డిగో మారడోనా సరసన చేరాడు. వరల్డ్ కప్ టోర్నీలో 8 గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్గా మారడోనా రికార్డును సమన్ చేశాడు. ఈ ఏడాది మెస్సీ దూకుడు మీదున్నాడు. ఇప్పటికే 13 గోల్స్ సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ గోల్స్ సాధించిన అర్జెంటీనా ప్లేయర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2012లో మెస్సీ 12 గోల్స్ కొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. మోడర్న్ లెజెండ్ అంటూ మెస్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ అర్జెంటీనా ప్లేయర్ బరిలో దిగితే చాలు, మ్యాచ్ బ్లాక్ బస్టర్ అయిపోతుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే ఈసారి అర్జెంటీనాకు మెస్సీ వరల్డ్ కప్ అందించాలని ఆశపడుతున్నారు. తొలి మ్యాచ్ ఎఫెక్ట్ కనిపించకుండా దూసుకుపోవాలని కోరుకుంటున్నారు. అందుకు తగినట్లే సౌదీ అరేబియా కొట్టిన దెబ్బ నుంచి అర్జెంటీనా బయటపడింది. మెక్సికోతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టేసింది. ఫస్ట్ హాఫ్లో మెక్సికో గట్టి ఫైట్ ఇచ్చింది. డిఫెన్స్తో బెంబేలెత్తించింది. దీంతో ఫస్ట్ హాఫ్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం మెస్సీ మ్యాజిక్ చేశాడు. 64వ నిమిషంలో లియోనల్ సంధించిన లాంగ్ షాట్ గురి తప్పలేదు. 1-0 ఆధిక్యంలోకి అర్జెంటీనా దూసుకుపోయింది. ఆ తర్వాత ఎంజో ఫెర్నాండేజ్ మరో గోల్ చేశాడు. దీంతో మెస్సీ టీం 2-0 తిరుగులేని ఆధిక్యం సాధించింది. అదే ఉత్సాహంతో మ్యాచ్ను ఫినిష్ చేసింది. గ్రూప్ డిలో పాయింట్ల పరంగా 2వ స్థానంలో నిలిచింది.